போலீஸ் காரங்களே ஓட விடுறியா நீ? இறங்குடா கிட, இறங்கு இறங்குடா. சந்திச்சு ரொம்ப நாள் ஆச்சு. எப்படி இருக்கீங்க? நல்லா இருக்கீங்களா? சரி, நம்ம கூட சண்டைக்கு ஒரு 10,000 கொடுக்குறேன், விட்டுறீங்களா? 10,000 ஆடி சார், 10,000 ரூபாய் கொடுக்குறேங்கிற சார். 20,000, 30,000, 50,000, 50,000, 1,00,000, 1,00,000. தம்பி, தமிழா, பேர் என்ன? புஷ்பா, பக்கா தெலுங்கு. வெய்யி டன்னில் சிண்டிகேட்ஸ் இருக்கோ. சுமார் 200 கோட்லு சென்னை போக்குண்டா ஈடுனே ஆகுண்டாது. ஆ மங்களம் சேனு நாக்கு சருக்கு தரக்குண்டா சோட்டு மறுச்சா உண்டாடு. மங்களம் சேனு, ఈ స్మగ్లింగ్ సిండికేట్ మొత్తానికి బాసు. సరుకు కొట్టే కొండారెడ్డి లాంటి సందుగోగులు ఉంటారు గాని ఆ సరుక్కుని 15 చెక్ పోస్టులు దాటిచ్చి చెన్నై పోర్టుకి చేర్చే సత్తా మాత్రం ఒక్క మంగళం సీని కాడ మాత్రమే ఉండదు. అందుకే ఈయన చెప్పిందే వేదం, పెట్టింది రేటు. కాదో నోడు, ఈ సిండికేట్ లోనే కాదు, ఈ భూమి మీద కూడా ఉండడు. అసలు ఈ కథ మొదలైందే ఆ వైలన్ ఉండదు చూడు, దాని గురించే. దానిలో అచ్చిరాల 8 లక్షలు. కారణం, దాన్ని తయారు చేసేదానికి వాడే చెక్క. ఈ చెక్క ఈ చుట్టుపక్కల్లో ఏడా దొరకదు. ఓడలో ఎక్కిచ్చేదానికే సరుకు తీసుకొచ్చిన లారీ లవేనబ్బా. వెంకన్న స్వామిని చూడాలంటే ఎన్ని కొండలు ఎక్కాలను, ఇట్టాంటి సరుకు దొరకాలంటే అన్ని కొండలు దిగాల. రాత్రి నుంచి గొండ నక్కల మీద చూస్తా ఉండారా? కోసం ఎంత రిస్క్ తెలిసినా ఇది బంగారం, ఏ గ్రేడ్ సరుకు. ఇది ఆడ దొరుకుతుందో కొన్ని స్మగ్లర్ కన్నా కష్టపడి తెచ్చే కూలోడికే బాగా తెలుస్తుంది. ప్రపంచం మొత్తం మీద ఎర్రచందనం దొరికే ఒకే ఒక్క చోటు శేషాచలం అడవే మన రాయలసీమ ప్రాంతం. చిత్రమేమంటే ఈ మొక్క ఈడ తప్ప భూగోళంలో ఏడా పెరగదు, అందుకే దీనికి ఇంత రేటు. ఇదే భూమి పైన పండే బంగారం, పేరు ఎర్రచందనం. ఇన్నుండే ఎర్రచందనం విదేశాలకు స్మగ్లింగ్ జరుగుతూ ఉండేదే. నిజానికి కథ ఎర్రచందనం గురించి కూడా కాదు, ఆ స్మగ్లింగ్ సిండికేట్ లో భాగమైన ఓ కూలోడు గురించే. కూలోడు అనే తేలిగ్గా తీసేయొద్దు. నీలంటాడు, నాలంటాడో, ఏడైనా ఉంటాడో, అర్లంటాడో, ఎర్రచందనం లాగా అరుదుగా ఉంటాడో. ఏం పండ్రా
నీవెవరు మర్చిపోయి ఉండవా? వాటా ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాం కదా అని మా తమ్ముడి మీద చెయ్యి గమ్మునుంటాను అనుకుంటున్నావా? ఒంజోగులు 5 కోట్లు అవ్వాలి మొక్కుండదే, ఎత్తుకో. నవ్వుతుండవెందు, మా అన్న మాట్లాడుతుంటే నవ్వుస్తుండదా నీకు? నవ్వు కాకపోతే ఇంకేందని వచ్చిందే, నేను ఇంకా మీ తమ్ముడి మీద ప్రేమతో సంపుతుండారనుకుంటున్నా. దుడ్డు కోసం ఇప్పుడే కదా తెలిసిందే, వ్యాపారం బాగా పెరుగుండదే. పుష్ప గణేశైతే మొత్తం మీరే నొల్లేసుకొచ్చనా? నాకు నా తమ్ముడు కంటే యాది ఎక్కువ కాదురా. జోక్ భలే ఉండదన్నా, నేను నిన్నే ఆఖరి జోక్ ఇదేనేమో. ఏడ్రా ఎదుగుతా ఉండవా? నేను చేతి మడతలో పెట్టేది ఎత్ర ఎట్టుండే తిక్కమేయాల. అన్నా ముక్క దొరికేసినది దుడ్డు కోసం బాగా దిగజారి దుడ్డు. కమర్షియల్ కొండారెడ్డి కింద పౌరుషమేలా ఇట్టండి వ్యాపారాల్లో సాగుని చూసేటంటే దినం ఒకటి వస్తుందనే పొరపాటు. తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి ఈసారిగా నా ఎనకుండి నన్ను బతికించినాడు. చాలా పెద్ద పూడుస్తానన్నా, పోయే టాప్ లో పోయి కూర్చుంటా. కళ్ళ ముందు భవిష్యత్తు కనిపిస్తాండి అదే. లేట్ ఎందుకన్నా, దింపన్న బుల్లెట్. పిన్నే కోయరా, పిన్నే కోయరా. Pushpa! Pushpa! Binne ra Pushpa!
యో మోగలేశా పుష్ప అన్నా మనోడు దొరికేశాడు. యో పుష్ప నేను చెప్పు తినప్పా, నువ్వు నేను కలిసి వ్యాపారం చేద్దామా? నువ్వు చెప్పిన రేట్కి అప్పా, మిగతా విషయంలో తర్వాత మాట్లాడుకుందాం అప్పా. ఆ బామ్మద్ది కానీ ఏం చెయ్యొద్దప్పా. అరే ఇప్పుడే చంపేస్తానన్నా, 5 నిమిషాలు ముందు చేసిండాల్సిందే. ప్యానం కదన్నా, పోతే మళ్ళా రాదా. తగ్గేదలే.